मुख्यमंत्री जगनमोहन रेड्डी मुनिसिपल कार्मिकुलनु पर्मनेंट चेस्तानानी इच्चिन वाग्दानानी नेरवेर्चालानी एपी मुनिसिपल वर्कर्स अंड एंप्लायीस यूनियन गौरव अध्यक्षुलु कत्ति श्रीनिवासुलु कोरारु। नेल्लूरुलोनी 53 54 डिविजनल परिधिलो पनिचेस्तुन्न मुनिसिपल कार्मिकुलतो कलिसि जनार्दन रेड्डी कालनीलो निरसन कार्यक्रमान्नि चेपट्टारु। ई सन्दर्भंगा सीआईटीयू गौरव अध्यक्षुलु कत्ति श्रीनिवासुलु मात्लाडुतू कांट्राक्ट् औट्सोर्सिंग कार्मिकुल समस्यलनु परिष्करिंचालनि डिमांड् चेशारु। चट्टप्रकारं सेलवुलु अमलु कावडं लेदनि पीएफ ईएसआई बेनिफिट्स् अंदडं కార్మికులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు। అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని ఇచ్చిన వాగ్దానం ఇంతవరకు నెరవేర్చలేదన్నారు। మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు। ఇచ్చిన హామీని అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో సీఐటియూ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం ప్రసాద్, నాయకులు నక్క వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాగ్యమ్మ, బక్కయేసు, శైలజ, ప్రేమ తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు నగరపాలక సంస్థలో అనేక సంవత్సరాలుగా 40-50 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు। చాలీ చాలని జీతాలతో, అప్పులతో, అనారోగ్యాలతో ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్న వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ లో అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందర్నీ పర్మనెంట్ చేస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాడు। అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు వాళ్ళని పర్మనెంట్ చేసే దిశగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు। ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాటనే అమలు చేయాలి। జగన్ మోహన్ రెడ్డి ఆనాడు నేను మాట తిప్పను, మడమ తిప్పను, నన్ను నమ్మండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందర్ని పర్మనెంట్ చేస్తాను అనేటటువంటి మాట చెప్పాడు। ఈ రోజు వాళ్ళ మంత్రులు గాని జగన్ మోహన్ రెడ్డి గాని కాంట్రాక్ట్ కార్మికులు 10,000 మందిని మేము రెగ్యులరైజ్ చేస్తున్నాం అని చెప్పి పెద్ద జబ్బలు జరుచుకుంటా ఉన్నారు। ఆ రోజు చెప్పిన మాట ఇది కాదు, వీడియోలు సాక్షిగా ఉన్నాయి, పాదయాత్రలు సాక్షిగా ఉన్నాయి, అసెంబ్లీ సాక్షిగా ఉన్నారు। మీరు చెప్పిన మాటని ఒక్కసారి వీడియోలు చూసుకోండి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం। చనిపోతే విధుల్లో చనిపోతే ఎక్స్గ్రేషియా లేదు, చట్టప్రకారం అమలు కావాల్సినటువంటి సెలవులు అమలు కావడం లేదు, చాలీ చాలినటువంటి అరాకొరా జీతాలు, ఆ ఇచ్చేటటువంటి 12,000-13,000 జీతానికి ప్రభుత్వ పథకాలు ఏవీ కూడా అమలు చేయడం లేదు। అమ్మఒడి గాని రావాల్సిన ఫీజ్ రీఎంబర్స్మెంట్, పెన్షన్, ఇళ్ల స్థలాలు ఏవీ కూడా మున్సిపల్ కార్మికులకు వర్తించడం లేదు। ఈ రకంగా మున్సిపల్ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు। కరోనా వారియర్స్ అని, వాళ్ళు సైనికులని, రోగాలతో పోరాడే సైనికులు, వాళ్ళని మనం పూజించాలా, గౌరవించాలని మాటలు చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి। అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఈ నెలలోనే అనేక రూపాల్లో వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిపోతా ఉంది, చివరికి సమ్మెకు సైతం వెనకాడబోము అని చెప్పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం। 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు। సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం। జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన। జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు, అడ్మిషన్లు జరుగుతున్నవి। మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి।